రంగులు మార్చుకొని నిరుపయోగంగా పడి ఉన్న అన్న క్యాంటీన్లు వినియోగంలోకి తీసుకురావాలని ప్రజల విజ్ఞప్తి. ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అన్న క్యాంటీన్లనే తీశారు. వాస్తవంగా అన్న క్యాంటీన్లు అనేది పేదలకు కానీ కార్మిక వర్గానికి కానీ వాళ్ళు పనిచేసే డ్యూటీ టైంలో ఒకసారి భోజనం ఇంటికాడ టైం అయిపోయిన తర్వాత తెచ్చుకోకపోయినా అన్న క్యాంటీన్లో అతి తక్కువ ధరకి లభించేది. వాస్తవంగా అన్న క్యాంటీన్ వల్ల చాలామంది ప్రజలు వాళ్ళ భోజనం అనేది చాలా హ్యాపీగానే ఉండే అక్కడ భోజనం ఏర్పాటు చేయడం కానీ టిఫిన్ కానీ చాలా ఉండేది. అన్న క్యాంటీన్ తీసేయడం అనేది ఇది చాలా దుర్మార్గం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనేక పథకాలు పెట్టినా అన్న క్యాంటీన్ ఉండడం వల్ల ఈరోజు రాష్ట్రంలో ఉన్న అనేక మంది పేదలు కానీ కార్మికులకి ఉపయోగం ఉండేది. కానీ ఏదైతే ఈ అన్న క్యాంటీన్లు ఉండేవి గతంలో ఉండేవో అదే పద్ధతిలో ఈ రాష్ట్ర ప్రభుత్వ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే పేరు మార్చుకోండి రంగులు మార్చుకోండి కానీ అన్న క్యాంటీన్ లాగా అతి తక్కువ ధరకు ఆహారం టిఫిన్ కానీ భోజనం కానీ సప్లై చేయాలని చెప్పి మేము సిఐటీగా డిమాండ్ చేస్తున్నాం. గత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ప్రారంభించినటువంటి పేద ప్రజల కోసం అన్న క్యాంటీన్లని ప్రారంభించడం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అన్న క్యాంటీన్లు ఆపడం వల్ల ఉద్దేశం ఎవరికి కూడా ప్రజలకు అర్థం కాలేదు. పేద ప్రజలు 5 రూపాయలకే నాణ్యమైన స్వచ్ఛమైన భోజనాన్ని ఆరోగ్యంగా తింటుంటే మరి ఆయన కళ్ళల్లో నిప్పులు పోసుకోవడం అనేది చాలా శోచనీయము. అలాగే మా నియోజకవర్గంలో తీసుకుంటే కేజీహెచ్ దగ్గర కూడా అన్న క్యాంటీన్ బ్రహ్మాండంగా ఉండేది. అది చూస్తే ఒక కార్పొరేట్ క్యాంటీన్ లాగా దాన్ని నడిపేవారు. ఈరోజు అక్కడ త్రాగుబోతులు తిరుగుబోతులు రాత్రిపూట అసాంఘిక శక్తులు కూడా అక్కడ నివాసం ఉంటున్నారు వాళ్ళు. అందులో ఉన్న సామాగ్రిని కూడా ఎత్తుకెళ్ళిపోయి ఈరోజు పాడుపడిపోయిన బంగారాల కింద తయారు చేశారు. ఇది చాలా శోచనీయమైన విషయం. అది ఇటువంటి విషయాల్ని దృష్టిలో పెట్టుకొని తక్షణమే అన్న క్యాంటీన్ని ఓపెన్ చేయాలి. అందులోని పేదవాడికి స్వచ్ఛమైన ఆహారాన్ని 5 రూపాయలకి అందించాలి. అక్కడ కేజీహెచ్ దగ్గర అయితే ఎస్పెషల్లీ కేజీహెచ్ దగ్గర అయితే మటుకు రోగుల తాలూకా బంధువులకు ఎంతో బాధ్యతగా ఉండేది. మరి ఇటువంటి కర్షకులకి కార్మికులకి నిరుపేదల కోసం ఓపెన్ చేసిన 3 పూట్ల కూడా స్వచ్ఛమైన ఆహారాన్ని పెట్టే చంద్రబాబు నాయుడు వదిలేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇలాగ వాటిని అర్ధాంతరంగా ఆపడం అన్నది చాలా దుర్మార్గం. మేము ఈ విషయం మీద ఖండిస్తున్నాము. తక్షణమే ఆ అన్న క్యాంటీన్లు ఓపెన్ చేయాలి. శిథిలావస్థలో ఉన్న వాటిని అందులో ఉన్న ఎక్విప్మెంట్ని కూడా మళ్ళీ పునఃప్రారంభించి అందరికీ ఆమోదయోగ్యంగా అన్న క్యాంటీన్లు నడపాలని కోరుకుంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వం జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు పెట్టినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలన్నీ కూడా తొలగిస్తూ ఉన్నారు. అయితే మేము చెప్తున్నది ఏంటంటే ఆ పథకాలు ప్రజలకు ఉపయోగపడినవా కాదా అని చూసి ఆ పథకాల పేర్లు మార్చుకుంటే మార్చుకోవచ్చు. దానికి మేము అభ్యంతరాలు ఎవరూ తెలియజేయరు. అన్న క్యాంటీన్ బదులు లేకపోతే రాజన్న క్యాంటీనో జగనన్న క్యాంటీనో లేకపోతే వాళ్ళకు సంబంధించిన పేర్లు పెట్టుకొని పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా ఆ క్యాంటీన్ ఉంది కాబట్టి చాలామంది నిరుపేదలు చాలామంది భోజనాలు లేక ఇబ్బంది పడుతుంటే వాళ్ళు అలాగే వృద్ధులు చాలామంది పిల్లలు చూడనటువంటి వాళ్ళ తల్లిదండ్రులు ఇటువంటి వాళ్ళు కార్మికులు అనేక మంది ఆ క్యాంటీన్కి వచ్చి చాలామంది ఆ భోజనం చేసేవాళ్ళు చాలామందికి అది ఉపయోగకరంగా ఉండేటువంటి ఈ క్యాంటీన్ని ఒకేసారి తొలగించడం వల్ల నగరంలో ఉండేటువంటి అన్ని క్యాంటీన్లో కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. భోజనాలు లేక చాలా ఇప్పటికి కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలాగే హాస్పిటల్కి వచ్చే దగ్గరలో పెట్టి వాళ్ళు హాస్పిటల్కి వచ్చేటువంటి వాళ్ళు భోజనం లేకపోతే అక్కడికి హాస్పిటల్లో ఉండేటువంటి వాళ్ళు వాళ్ళు తోడుకొచ్చిన వాళ్ళు కూడా క్యాంటీన్లో భోజనం చేసి మళ్ళీ హాస్పిటల్లో కూడా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇన్ని ఉపయోగకరమైనటువంటి క్యాంటీన్ని మీరు పేరు మార్చుకునే దాన్ని మళ్ళీ పునరుద్ధరించి పేదలందరికీ అన్న క్యాంటీన్లు కాకపోతే మీరు ఏదో పేరు పెట్టి సప్కారిగా క్యాంటీన్లు తెరిచి పేద ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా ఉంది కాబట్టి దాన్ని మీరు ఇమీడియట్లీగా జగన్ ప్రభుత్వం ఆలోచించి జగన్ గారు తక్షణమే ఈ క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. గత ప్రభుత్వం తెలుగుదేశం పార్టీలో నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఎన్టీ రామారావు గారి పేరున అన్న క్యాంటీన్ అనేది ప్రారంభించడం జరిగింది. మన సౌత్ కాన్స్టిట్యూన్సీలోనే సుమారు ఒక 3 అన్న క్యాంటీన్లు ప్రారంభించడం జరిగింది. ఒక క్యాంటీను కేజీహెచ్ హాస్పిటల్ దగ్గర, ఒకటి టర్నర్ చౌటర్ దగ్గర, మరొకటి పాత బస్ స్టాండ్ దగ్గర కూడా ప్రారంభించడం జరిగింది. 5 రూపాయలకే ఉదయం
టిఫిన్ మధ్యాహ్నం భోజనం అనేది అన్న క్యాంటీన్ ద్వారా పెట్టడం జరిగింది. అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు తెల్లవారి ఇంటి దగ్గర నుండి బయలుదేరి ఎటువంటి క్యారేజ్ కట్టుకుంటే ఉద్యోగికి ఎక్కడైతే లేట్ అవుతుందనే దీని మీద మాకేంటి అన్న క్యాంటీన్ ఉందనే భరోసాతో ప్రతి ఒక్కరు కూడా ఇంటి దగ్గర తొందరగా బయలుదేరి మధ్యాహ్నం భోజనం అలాగే ఉదయం టిఫిన్ కూడా 5 రూపాయలకే పెట్టడం జరిగింది. ఆ టైంలో అసంఘటిత రంగాల్లో పనిచేసిన కార్మికులందరికీ కడుపు నిండా భోజనం ఈ అన్న క్యాంటీన్ ద్వారా జరిగింది. ఇప్పుడు ఈ నేటి ప్రభుత్వం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పటి వరకు కూడా అన్న క్యాంటీన్ గురించి అనేది ఎక్కడ ప్రస్తావన జరగలేదు. పేరుకు చూస్తే బొత్స సత్యబాబు గారు ప్రతి దీంట్లో అన్న క్యాంటీన్ తప్పకుండా పెడతాం మేము మర్చిపోము కంపల్సరీ పెట్టి ప్రతి పేదవాడికి 5 రూపాయలకే మేము అన్న క్యాంటీన్ ద్వారా భోజనం టిఫిన్లు అందించడానికి చెప్పడం జరిగింది. ఈ రోజుకి ఇంతవరకు కూడా అలాంటి కార్యక్రమాన్ని అనేది పూనుకోవడం జరగలేదు. నల్లేరిపై నడకలాగా సాగుతుందే తప్ప పేదవాడికి పట్టిన అన్నం కూడా 5 రూపాయలకు కూడా ఇవ్వలేని ఈ ప్రభుత్వం ఇక చూస్తే ఆ సంక్షేమ పథకాలు ఎన్నో అందిస్తామంటున్నారు. పేదవాడికి సంక్షేమ పథకం కింద ఒక 5 రూపాయలకి అన్న క్యాంటీన్ ద్వారా భోజనం అందించండి. అప్పుడు నిజంగా మీరు సంక్షేమ పథకాలకి న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. మా విశాఖపట్నం సౌత్ కాన్స్టిట్యూన్సీలో టర్నర్ చౌటరీ దగ్గర అనేక మంది బట్టల షాపుల్లోని ఫ్యాన్సీ స్టోర్లో కూడా పనిచేసుకుని మధ్యాహ్నం భోజనం అక్కడే చేసేవారు. అలాగే ముఠా కళాశాల పూర్ణ మార్కెట్ ఏరియాలో మొత్తం టోటల్గా పాత బస్ స్టాండ్లో ఏరియాలో కూడా సుమారు ఉదయం టిఫిన్కి ఒక 300 మంది మధ్యాహ్నం సుమారు ఒక 500 మంది భోజనానికి కూడా వచ్చేవారు. అలాగే రాత్రి భోజనానికి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కావున ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి ప్రతి పేదవానికి 5 రూపాయలకే ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం అందేటట్టు వేరు కృషి చేసి మీరు ఏ పేరు పెట్టుకుంటారో పెట్టుకోండి. రాజీవ్ ఒక మీరు అన్న క్యాంటీన్ పెట్టుకుంటారో లేకపోతే జగన్ క్యాంటీన్ పెట్టుకుంటారో శర్మిల క్యాంటీన్ పెట్టుకుంటారో మీ అమ్మ పేరు పైన అమ్మ క్యాంటీన్ పెట్టుకుంటారో ఏ పేరు పెట్టుకున్నా సరే పట్టి అన్నం పేదవాడికి 5 రూపాయల లెక్కన అందించాలని మేము ఈ మీడియా ద్వారా మీకు తెలియపరుస్తున్నాము. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఎక్కడికక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్న క్యాంటీన్లు అనేది ఏర్పాటు చేసింది. తమిళనాడులో అన్న క్యాంటీన్లు బాగా సక్సెస్ అయ్యాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆంధ్ర రాష్ట్రంలో కూడా అన్న క్యాంటీన్లు పెట్టిన తర్వాత చాలామంది హర్షించారు. ఎందుకంటే ఈరోజు చాలామంది మూడు పూట్ల తినడానికి కూడా చాలా ఇబ్బందులు పడేవాళ్ళు చాలామంది చూస్తున్నారు. ఈరోజు హాస్పిటల్ దగ్గర పనిచేసే హాస్పిటల్లో పనిచేసే వాళ్ళు కావచ్చు, హాస్పిటల్కి వచ్చిన రోగులు కుటుంబాలు కావచ్చు, అనేక మంది అలాగే ఇతర కార్మికులు ఇతర రాష్ట్రాల నుండి వచ్చే కార్మికులు వలస కార్మికులు ఎవరైతే ఉన్నారో ఆ వలస కార్మికులు కానీ రోడ్ల మీద తిండి దొరకనటువంటి వాళ్ళు కానీ అనేక మందికి అన్న క్యాంటీన్ వల్ల కొంతైనా మూడు పూట్ల భోజనం అనేది దొరికేది. కానీ ఈరోజు ప్రభుత్వం అన్న క్యాంటీన్లు ఉండకూడదు, ఇది తెలుగుదేశం ప్రభుత్వం పెట్టినటువంటి అన్న క్యాంటీన్లు కాబట్టి మా ప్రభుత్వం ఇది నడపదు అని చెప్పి అన్నది ఈ అన్న క్యాంటీన్ల వల్ల నష్టం అదే లాభం ఏమీ లేదని చెప్పి అన్నది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాదన. అందుకనే అన్న క్యాంటీన్లు పూర్తిగా ఆపేశారు. మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే అన్న క్యాంటీన్ల వల్ల నలుగురికి ఉపాధి దొరుకుతుంది. అన్నం వండేవాళ్ళు కానీ క్యాటరింగ్ చేసేవాళ్ళు చాలామంది అందులో పనిచేసినటువంటి వాళ్ళకి ఉపాధి దొరికింది. అలాగే ప్రభుత్వ వ్యయంతో ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టారు, దాని నిర్మాణానికి చాలా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టారు. అటువంటి ప్రజల యొక్క సొమ్ముతో నిర్మాణాలు జరిగినటువంటి అన్న క్యాంటీన్లు ఒకేసారి ఎత్తేయడం వల్ల అవన్నీ బూత్ బంగ్లాల్లో తయారయ్యాయి. ఈరోజు అవేవి కూడా ఉపయోగంలో లేకుండా చేశారు. కాబట్టి ప్రజల యొక్క సొమ్ముని ఒకదానికి ఖర్చు పెట్టిన తర్వాత దాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకునే బాధ్యత ఈ ప్రభుత్వానికి ఏ ప్రభుత్వానికైనా ఉంది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని నిర్లక్ష్యం చేసి అన్న క్యాంటీన్ని ఎత్తివేయడం అనేది జరిగింది. ఎప్పటికైనా రాష్ట్రంలో ఉన్నటువంటి చాలామంది పేదవాళ్ళు ఉన్నారు, మూడు పూట్ల అన్నం దొరకనటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ అన్న క్యాంటీన్ల ద్వారా ఏ పేరైనా పెట్టుకోవచ్చు, ఏ రంగులైనా వేసుకోండి. కాకపోతే అన్నం మూడు పూట్ల కూడా పెట్టేదానికి ప్రయత్నం అనేది చేయాలి. మళ్ళీ అన్న క్యాంటీన్లు తెరిపించి అక్కడ ఉన్నటువంటి ఆస్తులు ప్రజల యొక్క ఆస్తులు ప్రజల యొక్క సొమ్ముని వృధాగా ఖర్చు చేయకుండా వాటినన్నింటిని కూడా రక్షించాల్సినటువంటి ప్రభుత్వం చర్యలు అనేది తీసుకోవాలని మేము కోరుతున్నాం. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ప్రవేశపెట్టిన అన్న క్యాంటీన్లు నేటికి 18 నెలలుగా అలాగే మూసివేసి ఉన్నాయండి. ఈ అన్న క్యాంటీన్లు ప్రవేశపెట్టినప్పుడు పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకొని అలాగే అసంఘటిత కార్మికులు కానీ మధ్యతరగతి కుటుంబాలు కానీ రోడ్డు మీద ఉండే నిరుపేద కుటుంబాలకు ఆలోచనల్ని దృష్టిలో పెట్టుకొని కేవలం 5 రూపాయలకే భోజనం అనే పథకాన్ని మన మాజీ ముఖ్యమంత్రి వెలుగు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టారండి. అది ఇప్పుడు దేశవ్యాప్తంగా మంచి స్పందన వచ్చిన పథకం. దాన్ని అనాలోచిత కారణాలతో ఒక తెలివి తక్కువ ఇది ఒక ఆలోచనతో
నిరంకుశత పాలన ఒక మచ్చు తునకగా ఈ అన్న క్యాంటీన్లు మూసివేయడం జరిగింది. ఇదే అన్న క్యాంటీన్లు ఇప్పుడు ఉన్నట్టయితే కరోనా టైంలో ఎంత చక్కగా అందరినీ పేదవాళ్ళని ఆదుకుందరు. స్వచ్ఛంద సంస్థలు ఈ కరోనా సమయంలో ఇంటింటికి వెళ్ళి సేవలు చేశాయండి. అన్న క్యాంటీన్ ఉన్నట్లయితే ఈరోజు కరోనా టైంలో కూడా చాలా మంచి సర్వీస్ ప్రజలకు అందినట్లవుదును. ఇదే విధంగా ఈ అన్న ఈ కరోనా ప్రభావంతో మధ్యతరగతి కుటుంబాలు అలాగే నిరుపేద కుటుంబాలు ప్రస్తుతం రోడ్డును పడ్డాయండి. ఇప్పటికే మన ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రేట్లు పెరుగుతున్నాయి, పెట్రోల్ రేట్లు పెరుగుతున్నాయి. 5 రూపాయలకి భోజనం అంటే సుమారు ఫ్యామిలీ ఒక 20 రూపాయలతో రోజుకి గడపచ్చు. అలాగే 600 రూపాయలు నెలకి ఒక కుటుంబ సభ్యుడికి కుటుంబానికి ఖర్చు అవుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని వెంటనే ప్రభుత్వం దానికి ఏ పేరు పెట్టుకుంటారో పెట్టుకోండి, పేరుతో పని లేదు. అది ఒక అభివృద్ధి చెందిన ఒక పేరుందిన అన్న క్యాంటీన్ కార్యక్రమం. కంపల్సరిగా మీరు ఈ అన్న క్యాంటీన్లు ఓపెన్ చేసి ప్రజలకి ఒక ప్రధాన సమస్య అయినటువంటి ఈ ధరల పెరుగుదలను అన్న క్యాంటీన్లతో ప్రారంభంతో ఒక కొలిక్కి తీసుకొస్తారని తెలుపుతున్నాను. నా పేరు మొల్లిపెంటరాజు గాజువాక. విశాఖలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద అన్న క్యాంటీన్లు ఓపెన్ చేసి చంద్రబాబు నాయుడు గారు ఒక గొప్ప కార్యం తలపెట్టారన్నమాట. అంటే పేదవాళ్ళకి కానీ ఎవరికి కానీ భోజనం దొరకని టైంలోనే 5 రూపాయలకే అన్నం దొరకడం, భోజనం దొరకడం అందరికీ అదృష్టంగా భావించారు. అలాంటిది ఈరోజు అన్న క్యాంటీన్లు మొత్తం మూసేసి పేదవాళ్ళు పొట్టను కొట్టి ఈరోజు అయితే ఆటో స్టాండ్లోనైనా ఎక్కడైనా సరే ఎక్కడికి వెళ్ళకుండా ఒక 5 రూపాయలతో అన్నం దొరుకుతుంది, కడుపు నిండా నిండుతుంది అని అనుకున్న టైంలోన ఈరోజు అన్న క్యాంటీన్లన్నీ తొలగించడం జరిగింది. తొలగించి రాజన్న క్యాంటీన్ కింద మన సీఎం గారు మళ్ళా దాన్ని పునరావం చేస్తే బాగుంటుంది. అంతేగాని అవన్నీ ఆపేసుకొని పేదవాళ్ళని కడుపులు కొట్టి ఇదంతా చాలా బాధగా జరుగుతుంది. కాబట్టి మళ్ళా తిరిగి అన్న క్యాంటీన్లు కానీ లేకపోతే దాని పేరు మార్పిడి చేసి రాజన్న క్యాంటీన్ల కింద కానీ మళ్ళా పునరావస్థం చేయవలసిందిగా కోరుతున్నాం. చంద్రబాబు నాయుడు గారు 2004లో వచ్చిన తర్వాత పేదవాడంటూ ఉండకూడదని చెప్పేసి రోడ్డు మీద ఒక 5 దగ్గరికి వెళ్ళి 5 రూపాయలు అడుక్కుంటే భోజనం వస్తుందనే పేదవాడుకు, అలాంటి పేదవాళ్ళు 5 రూపాయలు వస్తే అన్నం తింటానని చెప్పేసి పరిస్థితుల్లో 5 రూపాయలు 5 నడుకుని వచ్చి భోజనం చేసేవారు. శుభ్రమైన భోజనం టేబుల్ మీద కూర్చొని కుర్చీ మీద కూర్చొని టేబుల్ మీద భోజనం చేసేవారు శుభ్రంగా. ఈరోజు పరిస్థితి చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అన్న క్యాంటీన్లు తీస్తారు. ఈ అన్న క్యాంటీన్లు ఈరోజు దేనికి తీస్తారు? చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఎన్ని పరిస్థితులు ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా పేదవాడికి భోజనం పెట్టాలనే పరిస్థితుల్లో భోజనం పెట్టారు. మరి మీరు వచ్చి భోజనం తీస్తారు 5 రూపాయల భోజనం, 5 రూపాయల భోజనం దేనికి తీస్తారు? ఆ రోజు మా చంద్రబాబు నాయుడు గారు అన్న క్యాంటీన్ అని పెట్టారు. మరి మీరు వచ్చారు, మీ అమ్మ క్యాంటీన్ అనో మీ నాన్న క్యాంటీన్ అనో ఇవన్నీ చాలా పెడుతున్నారు, చాలా పేర్లు పెడుతున్నారు కదా, అలా మీ అమ్మ పేరు మీదో మీ నాన్నగారి పేరు మీదో క్యాంటీన్ అని పెట్టేసి ఆ క్యాంటీన్ మెయింటైన్ చేయొచ్చు కదా, పేదవాడికి భోజనం పెట్టవచ్చు కదా. నీ కడుపు నిండాలి, విజయసాయిరెడ్డి కడుపు నిండాలి, రాష్ట్రం అంతా నువ్వు బాధపెడుతున్నావు జనాల్ని. రోడ్డు మీద ఎక్కడ పేదవాడు బతకూడదు, బడ్డీ ఉండకూడదు. అలాగని మా నియోజకవర్గంలో కూడా అదే పరిస్థితి వచ్చింది. అక్కడ నువ్వు చేస్తుంటే ఇక్కడ మా నియోజకవర్గ నాయకులు చేస్తున్నారు. ఈ నియోజకవర్గ నాయకులకు కానీ మీకు కానీ జనం బుద్ధి చెప్తారు, ఆ విధంగా చేయడం అది మంచిది కాదు. ఇదే కాకుండా ఈరోజు 5 రూపాయలు భోజనం చేయడానికి కూడా ఒక మట్టి కూలి పని చేసుకున్నాడుకు సిమెంట్ కానీ ఇసుక కానీ ఇటుక కానీ ఏమీ లేదు. స్టీల్ కానీ సిమెంట్ కానీ ఇసుక కానీ ఇటుక కానీ ఏమీ లేదు. అది లేక పేదవాడి పరిస్థితి బాగోలేక 5 రూపాయలు భోజనం పెట్టినా ఈరోజు తినలేని పరిస్థితి అయిపోయిందని కారణం పనిపాటు లేదు. పనిపాటు లేక ఏమి చేయాలో అర్థం కావట్లేదు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎక్కడైనా బుద్ధి తెచ్చుకొని తక్షణమే అన్న క్యాంటీన్లు మీరు నడపాలి. గతంలో కొంతమంది అన్న క్యాంటీన్లు సొంత డబ్బులతో నడిపారు. ఆయన చేయకపోతే అదే మీ సొంత డబ్బులతోనైనా మీరు అన్న క్యాంటీన్లు నడపండి, పేదవాడికి భోజనం పెట్టండి. అలాగని ఎలక్షన్ ముందు ఒక నెల 2 నెలలో 3 నెలలు ఉందని భోజనం పెట్టడం కాదు. మీరు ఇప్పటి నుంచి భోజనం పెట్టండి, మీరు నిజమైన నాయకులు అవుతారు. ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మినిస్టర్ కానీ ఎవరైనా మీరు ఈ విధంగా చేస్తే మీకు జనంలో మంచి పేరు వస్తుంది. మీరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పెట్టలేదు, మీరైనా పెట్టండి, మీరైనా గెలవండి. మేము మాలంటో మాలంటోళ్ళని గుర్తిస్తాం,
సామాన్య కార్యకర్తలు గుర్తిస్తారు మీకు భోజనం పెట్టారు బాబా ఆ రోజు అని చెప్పేసి అలాగని ఎలక్షన్ ముందు మాత్రమే మీరు భోజనం పెట్టి జనాలను ఆకట్టుకోవద్దు మీరు తక్షణమే రాష్ట్రమంతా పెడతారో లేంటి మా జిల్లాలో పెడతారో అన్న క్యాంటీన్ ఓపెన్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను రంగులు మార్చుకొని నిరుపయోగంగా పడి ఉన్న అన్న క్యాంటీన్లు వినియోగంలోకి తీసుకురావాలని ప్రజల విజ్ఞప్తి ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక రంగులు మార్చుకొని నిరుపయోగంగా పడి ఉన్న అన్న క్యాంటీన్లు వినియోగంలోకి తీసుకురావాలని ప్రజల విజ్ఞప్తి ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక ఆంధ్ర రాష్ట్రంలో నిరుపేదలని గుర్తించిన పార్టీ ఏదున్నట్టు ఒక తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆనాడు పేదవాడికి 5 రూపాయలు అన్నం పెట్టే నాయకుడు ఎవరంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళినా సరే ఏ పని చేసుకొచ్చినా సరే 12 నుంచి 3 గంటల వరకు 5 రూపాయలు తో భోజనం నిండా సంపూర్ణంగా భోజనం చేసిన వ్యక్తి తెలుగుదేశం అయ్యంలోని అలాంటి అన్నా క్యాంటీన్లని ఈ దుర్మార్గమైన పాలన వచ్చి 2019 లో ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చి నిరుపేదల పట్ల పట్టని అడ్డగా కొట్టిన ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం ఈ రోజు ఎక్కడ చూసినా సరే అన్నా క్యాంటీన్ లేక అల్లారిపోతున్నారు రాష్ట్రం మొత్తం మీద పల్లెటూర్లో ఉన్నాయి అర్బన్లో ఉన్నాయి ఈ ఒక అర్బన్లోనే ఒక ఇంపార్టెంట్ ఏరియాలో అన్నా క్యాంటీన్లు పెట్టి నిరుపేదలకు ఎంతో ఆదుకున్న ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాంటి పేదలను ఆదుకునే పేదలకి ఒక 5 రూపాయలతో కడుపు నింపే ప్రభుత్వాన్ని ఈరోజు వచ్చిన దొంగల పార్టీ యొక్క వైఎస్ఆర్ ప్రభుత్వం అన్నా క్యాంటీన్ నిరుద్యోగంగా చేసేసింది అందుకే రాబోయే రోజుల్లో పెదలందరూ చూస్తున్నారు మళ్ళీ మా గవర్నమెంట్ వస్తుంది నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు మళ్ళీ నిరుపేదలకు 5 రూపాయలకి అన్నం మళ్ళీ పెట్టే అవకాశం మళ్ళీ త్వరలో 2004లో త్వరలో రాబోతుంది పెదలు చూస్తున్నారు దీన్ని క్షమించరు ఏదో మేము ఆ పథకాలు ఈ పథకాలు ఇచ్చాలి అంత ఉత్తి మాటలే ఆ పథకాలతో ప్రతి ఒక్కడికి కూడా ఉప్పు పప్పులో ఉన్నాయి ఆయిల్లో ఉన్నాయి బట్టలో ఉన్నాయి జోళ్ళు దగ్గర నుంచి తల దగ్గర నుంచి అన్నీ కూడా విపరీతంగా రేట్లు పెరిగిపోయాయి ఇచ్చే ఈ పథకాలు ఈ విధంగా అడ్డగా పెదల దగ్గర దోషేస్తున్నారు ఈ వైన్ షాపుల ద్వారా ఈ నిత్య వసతుల ద్వారా నిత్య వస్తువులు అది ఎంత దారుణంగా పెరిగిపోయాయంటే అవి ఇచ్చే 15,000 ఇక్కడ చూస్తే 20,000 రూపాయలు అయిపోయింది దీన్ని ప్రజలు గమనిస్తున్నారు రాబోయే రోజుల్లో మా తెలుగుదేశం పార్టీ వస్తుంది మా నారా చంద్రబాబు నాయుడుకి మళ్ళీ అన్నా క్యాంటీన్లు తరిస్తారని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను అన్నా క్యాంటీన్ మన ఎన్టీ రామారావు గారు పేదవాళ్ళకి పెట్టిన అన్నా క్యాంటీన్ అండి ప్రతి కూలివాడు ప్రతి రిక్షావాడు ప్రతి ఆటోవాడు ప్రతి వాడు కూడా అన్నా క్యాంటీన్ 5 రూపాయల భోజనకి ఎన్టీ రామారావు గారు మన చంద్రబాబు నాయుడు గారు ఆ పథకం పెట్టి పేదవాళ్ళు ఎంతోమందిని ఆదుకున్నాడు ఆ పథకం వల్ల పేదవాళ్ళు ప్రతి వాళ్ళు కూడా రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు అందరూ అన్నా క్యాంటీన్ అక్కడ 5 రూపాయల భోజనం దొరుకుతుందని ప్రతి వాడు కూడా రోడ్డు మీద వెళ్ళిపోయిన పాప తల్లిదండ్రులు లేని వాళ్ళు కూడా కూర్చొని ఆ అన్నా క్యాంటీన్ భోజనం చేసేవారు ఆ అన్నా క్యాంటీన్ తీసేసి ఈ జగన్మోహన్ రెడ్డి గారు చాలా పేదవాళ్ళకి అన్యాయం చేశాడండి ఈ చంద్రబాబు గారు బాబు గారు పెట్టిన ఈ పథకం పేదవాళ్ళకి అందరికీ అన్ని రకాలుగా ఆదుకున్న ఈ అన్నా క్యాంటీన్ అండి ఈ అన్నా క్యాంటీన్ తీసేసిన తర్వాత పేదవాళ్ళు ఎక్కడ పడితే అక్కడ చాలా బాధలు పడి కష్టాలు పడుతున్నారు భోజనం సరైనది దొరకక నానా ఇబ్బందులు పడి తిండికి చాలా ఇబ్బంది పడి అక్కడెక్కడ అలాగా భోజనం దొరక పడుకొని ఉండిపోయి చాలామంది చచ్చిపోతున్నారు ఈ చచ్చిపోని బాధలు పడేటప్పుడు మా తెలుగుదేశం పార్టీ నుంచి ఎంతోమంది మేము బాధపడి అన్నా క్యాంటీన్ తెరిస్తే మంచిదని మా మనస్ఫూర్తిగా విన్నపం చెప్తున్నామండి ప్రస్తుతం రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి అన్న క్యాంటీన్లు ఈ ప్రభుత్వం వచ్చి రద్దు చేసింది ఈ రద్దు వల్ల పేద ప్రజలు చాలామంది వలస కూలీలు అయితేనేటే మేము రోడ్ల మీద తిరుగుతున్న ఆటోలు అయితేనేమి ట్యాక్సీ డ్రైవర్లు అయితేనేమి కేజీహెచ్కి వెళ్ళి హాస్పిటల్ నుంచి వచ్చింది పేషెంట్లు తాలూకోలేటని అలాంటి వాళ్ళు అన్న క్యాంటీన్లోకి 5 రూపాయలకి ఒక ఉదయం
టిఫిన్ మధ్యాహ్నం భోజనం అలాగే రాత్రి భోజనం కూడా జరిగేది గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అలాంటివన్నీ క్యాన్ చేశారు పేద ప్రజలు చాలా మంది తల్లిదండ్రులు పిల్లలు అన్నం పెట్టలేని తల్లిదండ్రులు కూడా ఈ అన్న క్యాంటీన్ ఎంతో పనికొచ్చింది అలాంటి క్యాంటీన్ తీసేయడం ఈ ప్రభుత్వం దుర్మార్గమని నేను హెచ్చరిస్తున్నా రాష్ట్రంలో ఈ అన్న క్యాంటీన్ మూసేయడం వల్ల చాలా పేద ప్రజలు మధ్యతరగతి కుటుంబాలు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి ఎందుకంటే జనరల్ గా ఒక షాప్ కి వెళ్ళినప్పుడు తెల్లవారు 9 గంటలకు అర్జెంట్ గా వెళ్ళిపోవాలంటే ఏమ తినకుండా వెళ్ళిపోతా వాళ్ళకి మంచి పోషకాహారం అందించిన వ్యక్తి ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు ఆ అన్న క్యాంటీన్ లో అతి తక్కువ ధరకే అన్నం అందించేవారు అలాంటిది ఈ రోజు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అన్న క్యాంటీన్ మూసేయడం వల్ల ఈ కరోనా ఎఫెక్ట్ దాని వల్ల పేద ప్రజలు చాలా ఇబ్బంది పాలవుతున్నారు పస్తులు ఉంటున్నారు వాళ్ళందరూ ఎందుకంటే ఉండడానికి గూడంటా ఉంది కానీ పాపం తినడానికి తిండి లేకుండా అయిపోయింది వాళ్ళకి ఈ ఉద్యోగస్తులు అందరూ వెళ్తున్నప్పుడు దారిలో మధ్యాహ్నం అయితే క్యారేజీలు లేక అన్న క్యాంటీన్లో అన్నం తినేవారు కానీ వాళ్ళు ఈరోజు చాలా ఇబ్బంది పడుతున్నారు కనుక తక్షణమే మళ్ళీ అన్న క్యాంటీన్లు తెరవాలని గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాం తెలుగుదేశం తరఫున అన్న క్యాంటీన్లు మూసేసి 2 ఇయర్స్ పైన అయిపోయింది అవి నిరుపయోగంగా ఉన్నాయి ఎక్కడ చూసినా అది ఓపెన్గా పని సచివాలయంకి ఉపయోగించుకున్నారంటే అది లేదు అన్న క్యాంటీన్లు ఓపెన్ చేయడం వల్ల అనేక మంది పేద పేదలు ఎక్కడ పడితే అక్కడ ఫుడ్ లేక నానమ్మకు మొన్న కరోనా టైంలో చాలా ఇబ్బంది పడ్డారు అన్న క్యాంటీన్ లేక అటువంటి టైంలో ఉన్నదాన్ని కూడా ఉపయోగించలేకపోయాడు ఈయన పని వయసు ఈయన పార్టీ వచ్చాడు ఈయన చేయడానికి ఎవరో తింతంటే ఈయన అక్కడ అబ్జర్వ్ చేసుకొని చూడవచ్చు కావాలంటే వైఎస్ఆర్ అన్న క్యాంటీన్ అని పెట్టుకోవచ్చు అది పెట్టుకోకుండా పేద ప్రజలకు ఆకలితో మాట చేస్తున్నాడు ఎక్కడికి వెళ్ళి ఈ రోజుల్లో ఏం తినాలన్నా ఇబ్బంది 5 రూపాయలు భోజనం అంటే ఈ రోజుల్లో దొరకడం చాలా కష్టం అటువంటి దాన్ని చంద్రబాబు నాయుడు ప్రారంభించి ఈరోజు ప్రజలందరికీ ఉపయోగపడేలా చేసిన దాన్ని ఈరోజు నువ్వు వచ్చి సంవత్సరంలో తీసావు చూసిన దాన్ని పొన్నేమని మళ్ళీ పెడతానన్నారు అసెంబ్లీలో చెప్పారు దాన్ని ఓపెన్ చేస్తామని బొత్స సత్యనారాయణ గారు చెప్పారు ఈ రోజు 2 ఇయర్స్ ఆయన చెప్పి 2 ఇయర్స్ అయిపోయింది అతి లేదు గతి లేదు అనాథ ప్రజల ఆకలితో మళ్ళాడుతున్నారు అక్కడెక్కడ రోడ్ల మీద తినవలసి వస్తుంది పడుకో ఉండవలసి వస్తుంది అటువంటి వాళ్ళు తిండి తిప్పలు లేకుండా స్కూల్ పిల్లలు పంపించలేక టైంకి వాళ్ళు వండుకోలేక ఇబ్బంది పడుతుంటారు అలాగే ఈ అన్న క్యాంటీన్లు ఓపెన్ చేయడం వల్ల మీకు మంచిది పేద ప్రజలకి మంచిది అందరికీ మంచిది అని కోరుకుంటున్నాను ఈరోజు ఉన్న రేట్లు పెట్టి ఈరోజు ఉండే నడవడికను పెట్టి సమాజంలో ప్రతి మనిషికి కూడా తినడానికి తిండి ఉండడానికి ఇల్లు కట్టుకోవడానికి బట్ట అనేది ప్రతి ప్రభుత్వం కూడా కల్పించవలసిన బాధ్యత ఏ ప్రభుత్వానికైనా అది తెలుగుదేశం బీజేపీ కమ్యూనిస్టు పార్టీ ఏ పార్టీ ఈ పార్టీలకి అతీతంగా ప్రతిదీ కూడా ఈ మూడు కల్పించవలసిన బాధ్యత ఏ ప్రభుత్వానికి కూడా ఉంది కానీ ఆనాడు తెలుగుదేశం పార్టీ హయాంలో నిరుపేదకైన అన్న క్యాంటీన్ అనే పేరు మీద అంటే మిడిల్ క్లాస్ అంటే రోజు కూలి రిక్షావాడికి కార్మికుడికి మట్టి పనులు చేసుకున్నవాడికి రోజు కూలికి షాపులను పనిచేసుకున్నవాడు చాలా తక్కువ జీతాలతో జీవనం గడపడానికి కానీ స్కూల్ పిల్లలకి వెళ్ళేటప్పుడు వంట వండి భర్తకి బోరు కట్టలేని పరిస్థితుల్లో కూడా ఈ అన్న క్యాంటీన్ వల్ల వాళ్ళ యొక్క జీవన విధానానికి వాళ్ళు జీవించే పద్ధతికి చాలా అన్న క్యాంటీన్ అనేది చాలా బాగా నడిచి ప్రజలకి అందుబాటులో ఆటోమేటిక్గా వాడికి ఒక రకమైన పది చాలా తక్కువ రేటుకి 5 రూపాయల రేటుకి ఈ అన్న క్యాంటీన్ వల్ల సామాన్యుడికి అందుబాటులో ఉండేది కానీ ఈ యొక్క క్యాంటీన్ను వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క అన్న క్యాంటీన్ని తొలగించారు కాబట్టి కానీ వైఎస్ఆర్ పార్టీ బదులు లేదా వైఎస్ఆర్ అన్న క్యాంటీన్ లేదా జగన్మోహన్ అన్న క్యాంటీన్ ఇంకో క్యాంటీన్ పేరు చెప్పైనా అన్న క్యాంటీన్ని మళ్ళీ ప్రజల్లోకి తీసుకొచ్చి ఈ రాష్ట్ర ప్రజలకు నిరుపేదలైన రోజు కూలీలకి సగటు మనిషి అన్న క్యాంటీన్ అనే పేరు ఈ 5 రూపాయల క్యాంటీన్ భోజనం బోను తినేది కారులో వచ్చి కుబేరుడు లక్షాధికారులు వచ్చి ఎవరు తినరు ఏ రోజు ఆ రోజుకి ఇంట్లో అవసరానికి ఇంట్లో భార్య భోజనం కట్టలేని పరిస్థితుల్లోని వాళ్ళకి ఆర్థిక పరిస్థితులకి పెద్ద హోటల్లోకి వెళ్ళి తినలేనడికి సామాన్యుడికి ఉపయోగపడేది ఈ క్యాంటీన్ను ప్రభుత్వాలకి
ఏ ప్రెస్టేజ్కి పోకుండా సామాన్యుడికి ఒక ఆకలి దృష్టిలో పెట్టుకొని ఇటువంటి కార్యక్రమం చేసి మళ్ళీ ఈ అన్న క్యాంటీన్ని ఏ పేరు పెడతారో మాకు అనవసరం కానీ పేరు మీ ఇష్టం. ఈ ప్రభుత్వం నడిపిస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ఏ పేరు పెట్టుకున్నా కూడా మళ్ళీ అన్న క్యాంటీన్ తీసుకొచ్చి పేదవాడి ఆకలి తీర్చవలసినదిగా ఈ జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ ఇంకొకసారి వినయపూర్వకంగా సామాన్యుడిగా ఒక పార్టీకి అతీతంగా నిరుపేదని ఆకలిని అర్థం చేసుకొని పునర్నిర్మించి మళ్ళీ ఏదో పేరు వాళ్ళకి కలర్లో మీ ఇష్టమొచ్చిన రకం ఉన్నాయి ఆ కలర్లు అవి తొలగించైనా ఈ అన్న క్యాంటీన్ని మళ్ళీ మీరు తీసుకొచ్చి పేరు మార్చైనా నిరుపేదకి అన్నం మూడు పోట్లు ఉండే విధంగా మళ్ళీ మీరు మోడలింగ్ ఏ రేట్లు మారుస్తారో నాతో ఇంకో ఫ్రీగా ఇస్తారో ఏ పద్ధతి అయినా ఉండడానికి ఇల్లు కట్టుకోవడానికి బట్ట తినడానికి తిండి ఆ ప్రభుత్వం చేయవలసిన కనీస బాధ్యత కాబట్టి ఈ పద్ధతిలో మీ ప్రభుత్వం వెళ్ళాలని నా యొక్క ఒక సామాన్యుడిగా కోరుకున్న నా ఆవేదన. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు పేద మధ్యతరగతి ప్రజలకి అండదండగా ఉండాలని మధ్యాహ్న భోజన పథకం కానివ్వండి అన్న క్యాంటీన్లు కానీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పథకం వల్ల ఈ కార్యక్రమం వల్ల పేదవారు కానివ్వండి ఇటు చిన్న చిన్న ఉద్యోగస్తులు కానీ వారందరూ కూడా ఒక పోషక విలువలతో కూడిన భోజనం చేస్తూ ఉదయం టిఫిన్ కానీ మధ్యాహ్నం భోజనం కానీ రాత్రి కార్యక్రమాలు కానీ ఈ అన్న క్యాంటీన్ ద్వారా వాళ్ళు నెరవేర్చుకునేవారు. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో మరి ఈ ధరలు పెరుగుదల కానివ్వండి ఈ కరోనా కారణంగా కానీ పేద మధ్యతరగతి వాళ్ళు చాలా చిదిగిపోయి చాలా ఇబ్బందులు పడుతున్న సమయంలో మరి అన్న క్యాంటీన్లు ప్రస్తుత ప్రభుత్వం ఈ అన్న క్యాంటీన్లు అవసరమైతే ఎన్నో పేర్లు మార్చారు ఎన్నో పథకాలకి వాళ్ళ పేర్లు మార్చి ఇష్టానుసారంగా వాళ్ళ పేర్లు పెట్టుకున్నారు. అయినప్పుడు కూడా ఏ పేరు పెట్టుకున్నా సరే అన్న క్యాంటీన్లు తక్షణం తెరిచి రాష్ట్ర వ్యాప్తంగా ఈ పేద మధ్యతరగతి వాళ్ళకి అందుబాటులోకి తేవాలని ఒక పోషక విలువలతో కూడిన భోజనం వాళ్ళకి అందించాలని మీ ద్వారా కోరుతూ ఎందుకంటే ఈరోజు అసలు చాలీ చాలని బ్రతుకులు ఏ కూలి చేసుకుందామన్న కుదరని పరిస్థితి ప్రస్తుతం చాలా మధ్యతరగతులు చాలా ఇబ్బందులు పడుతున్న సమయంలో ఈ అన్న క్యాంటీన్ ద్వారా వాళ్ళకి సరైన భోజన వసతి కల్పించాలని మీ ద్వారా కోరుతున్నాం. అన్న క్యాంటీన్ తీసేశారు. అన్న క్యాంటీన్ ఉండడం వల్ల పేరు మారిస్తే మార్చవచ్చు కానీ ఇంక వేరే పేరు పెట్టుకొని పోనీ వాళ్ళ నాన్నగారు రాజశేఖరరావు ఆయన పేరు ఏదో పేరు పెట్టుకొని ఉన్నది దైవ పేరు దేవుడి పేరు బత్తి పేరు ఏదో పేరు పెట్టుకొని అన్నదాత అని పేరు పెట్టాను అది ఉంచితే ఈ కరోనా టైంలో ఈ ఆర్థిక పరిస్థితులు ఈ కరోనా టైంలో పేద ప్రజలు అన్నం తింటారు ఏంటో ఎందుకంటారా అది అన్నదానం మహాదానం వస్త్రదానం అన్నదానం రక్తదానం దానం ఇవన్నీ జీవితంలో చరిత్రలో మిగిలిపోయినవి ఇలాంటి కార్యక్రమాలు ఎవరు చేసినా ప్రజల కొరకు చాలా మంచిది. అన్న క్యాంటీన్ మళ్ళా తెరిస్తే అని ప్రజలు చాలామంది ప్రజలు పేద ప్రజలు ఆర్థికలో ఉన్న ప్రజలు అన్న క్యాంటీన్ చేస్తే ఈ ఆర్థిక పరిస్థితులు ఈ కరోనా టైంలో మేము రోజు అన్న క్యాంటీన్కి వెళ్ళి తింటాం అని ప్రజలు చాలామంది కూలి చేసుకునేటి ఇప్పుడు అఫీషియల్ కూడా వెళ్ళిపోతున్నారు ఎందుకంటే ఆర్థిక పరిస్థితులు వనరులు ఉన్నాయి కాబట్టి ఈ కరోనా టైంలో వీళ్ళందరికీ సహకారం బాగుంటుంది కాబట్టి అన్న క్యాంటీన్ పేరు మార్చితే మార్చుకొని అన్న క్యాంటీన్ తెరిస్తే ప్రజలు బాగుంటారని ఇది నా ఒక అనుభవంగా చెప్తున్నాను. దానికి మీరు సీఎం గారు స్పందనిచ్చి మీరు కంపల్సరిగా అన్నదాన కార్యక్రమం ఇది ప్రజలకు కావాల్సింది ఒక నాయకుడికి ఒక పార్టీకి ఇంకొకరికి ఇంకొకరికి కావాల్సింది కాదు దాన్ని ఇంత వేగే అమలుపరుస్తారనేసి పేద ప్రజలకి ఆహారం కడుపు మంట తీరుస్తారని చెప్పి విశాఖపట్నం ప్రజల తరఫున నేను కోరుకుంటున్నాను. రంగులు మార్చుకుని నిరుపయోగంగా పడి ఉన్న అన్న క్యాంటీన్లు వినియోగంలోకి తీసుకురావాలని ప్రజల విజ్ఞప్తి. ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలికా.